నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తిలో కాల్చిన మటన్ తింటే ఆ రుచులే వేరంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాన్ వెజ్ ప్రియులు. ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో కొత్తకోటలో కాల్చిన మటన్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండడంతో ఇక్కడికి మటన్ను కాల్పించుకుని తినేయడానికైతే పూర్తి స్థాయిలో నాన్ వెజ్ ప్రియులు బార్లు కడుతూ ఉంటారు. ప్రజెంట్ మనం కొత్తకోటకు సంబంధించినటువంటి మటన్కు సంబంధించి కాల్చి ఎక్కడైతే మటన్ కాలుస్తారో అక్కడ ఉన్నాము. మొదటగా అక్కడ విజువల్స్లో చూపించినట్లుగా ఆ మటన్ అంతా కూడా సపరేట్గా కట్ చేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత వాటిని ఈ రకంగా పీస్ల మాదిరిగా తీసుకున్న తర్వాత ఒక దినుసులతో కలిపి తయారు చేసినటువంటి ఒక ఏదైతే ఉందో అంటే అక్కడ దాంతో క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాంట్లో కారంతో కలిపినటువంటి అన్ని రకాల దినుసులను కూడా కలిపి ఆ మాంసం ముక్కలకు బాగా పట్టిస్తారు. దాంట్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి రుచి అంతా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడికి వచ్చే మటన్ ప్రియులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ మటన్ కొట్టిన తర్వాత దాంట్లోనూ అక్కడ మనకు విజువల్స్లో చూపిస్తున్నట్లుగా ఆ సీకులకు కుచ్చిన తర్వాత వాటిని పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఒక బొగ్గులకు సంబంధించినటువంటి నిప్పులన్నీ కూడా అక్కడ రాజేస్తారు. అక్కడ నిప్పులపైనే దీన్ని పూర్తి స్థాయిలో కాల్చి మొత్తంగా దానికి ఒక టేస్ట్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడొచ్చు. ఓవరాల్గా ఈ మటన్ మార్కెట్కు దాదాపు 20 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడికి బెంగళూరు నుంచి కావచ్చు, హైదరాబాద్, అదేవిధంగా కర్నూలు, కర్ణాటక సమీప ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ కాల్చిన మటన్ను తినడానికి పూర్తి స్థాయిలో నాన్ వెజ్ ప్రియులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాల్చినటువంటి ఈ మటన్కు దాదాపు 900 రూపాయలను వసూలు చేస్తారు. దీంట్లో క్వాంటిటీ విషయంలో క్వాలిటీ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి నాన్ వెజ్ ప్రియులు వస్తారని చెప్పి కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు అంటారు. మన దగ్గర కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ప్రత్యేకంగా కొత్తకోటలోనే ఈ మటన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటామండి. అంటే వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్, అట్లా నాగర్కర్ నుంచి వస్తాము. ప్రత్యేకంగా దీనికి అంటే ఇక్కడ మా బ్రదర్ కూడా ఉంటారు లోకల్లో, కొత్తకోటలో, తనతో పాటు వీకెండ్స్లో ఇట్లా. అంటే సార్ వేరే చోట కూడా మటన్ ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ మా నాగర్కర్ణంలో కూడా చికెన్ ఫ్రైకి చాలా ఫేమస్. నాగర్కర్ణంలో జొన్న రొట్టె చికెన్ ఫ్రైకి చాలా ఫేమస్ అక్కడ. బట్ ఇక్కడ కొత్తకోటలో మటన్ సీకిల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. మేము లాస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. నేను లాస్ట్ టైము అక్కడ హైదరాబాద్ రోడ్లో ఉన్న తనపేట మటన్ షాప్లో అక్కడ తీసుకునేవాళ్ళం. ఈ మా బ్రదర్ ఉండి గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మటన్ సీకిలు అనేది స్థాపించింది రాజన్న అనే వ్యక్తి కొత్తకోటలో అనే విషయం తెలుసుకొని చూద్దాం ఇక్కడ ఎట్లుంటుంది అనేది. చూస్తుంటేనే తెలుస్తుంది తన మెయింటెనెన్స్ క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ రీజనబుల్ ప్రైస్ కాబట్టి చూద్దామని ట్రై చేస్తున్నాం. చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ చూస్తుంటే ఒకవైపు ఆర్డర్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి క్రమంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మటన్ ఇక్కడ తయారు చేసి ఉంచుతారు. ఇక్కడ తీసుకున్నటువంటి మటన్ను వాళ్ళ వెహికల్స్లో ఉండి లేదా ఊరి బయట ప్రాంతాలకు వెళ్ళైతే అక్కడ వారు ఆ మటన్ తిని పూర్తిగా రుచులు మంచిగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ మటన్కు సంబంధించి అసలు ఈ మటన్ ఇంత రుచి రావడానికి కారణం ఏంటో దానికి సంబంధించినటువంటి యజమాని రాజును అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రాజన్న చెప్పండి, ఎన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి మీ దగ్గరికి ఈ మటన్ తీసుకోవడానికి ఇక్కడికి ఈ యొక్క వాళ్ళు వస్తుంటారు? రాజు, ఇక్కడ మటన్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా దూరం వెళ్ళి వస్తుంటారు. మటన్ బాగా కాల్చింది బాగుండే వాళ్ళు పీస్గా బాగుంటే వస్తారు. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, కర్నూలుకి వెళ్ళి వస్తారు, బెంగళూరుకి వెళ్ళి వస్తారు. ఎన్ని రోజుల నుంచి వ్యాపారం చేస్తారు? ఈ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నది. మటన్ ఎంత ఉంటుంది యాక్చువల్ కిలో? మీరు మా లైవ్ అయితే 800 ఉంటుంది, కాల్చింది 900 ఉంటుంది. మంచిగా ఉంటుంది. చూస్తున్నాం మొత్తంగా ఓవరాల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా తనపై నమ్మకంతో ఇక్కడికి వస్తాడు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తనకు ముందే ఫోన్ చేసి వచ్చే వరకు కూడా వాళ్ళకు సంబంధించి మటన్ అంతా కూడా కాల్చి రెడీగా పెడతాము. ఇక్కడ క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాను కాబట్టే ఖచ్చితంగా నా దగ్గరికి ఎక్కువ పెద్ద మొత్తంలో మటన్కు సంబంధించినటువంటి ప్రియులు వస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఓవరాల్గా ఉమ్మడి
పాలమూరు జిల్లాలోనే కొత్తకోటకు మాంసానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి ఏదైతే మాంసానికి సంబంధించి మాంసం ప్రియులంతా కూడా ఇక్కడికి వచ్చి కాల్చిన మటన్ తీసుకొని పూర్తి స్థాయిలో వాటి రుచులు తింటూ పూర్తిగా బాగున్నాయంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.